మనకి అర్థమవుతుందా లేదా నాకు డౌట్. ఏదైనా కొట్లాట చేసేవాళ్ళంట హిందూ అంట. గల్ఫ్కి ఎవరన్నా పోతే అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారంట, హిందువులు చేయరంట. ప్రతి హిందూ వర్సెస్ ముస్లిమ్స్ కానీ ఎక్కడైనా కొట్లాట జరిగితే అది హిందువులే చేస్తారంట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేసిండు ఒక మీటింగ్లో. అసలు పవన్ కళ్యాణ్ మీరు హిందువా లేక అసలు మీరు ఎవరు? నేను చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, మీ భాషలో మీకు అర్థమయ్యేలాగా చాలా మాటలను చెప్పొచ్చు, కానీ మీరు ఇవాళ మొత్తం హిందూ సమాజం పైననే మీరు ఇవాళ టార్గెట్ చేసినారు. హిందూ ధర్మం గురించి మీకు అవగాహన ఉందా లేదా అది కూడా మీకు తెలియదు అనుకుంటా నేను. మీరు ఇవాళ హిందువుల పైన అంత కోపం మీకు ఎందుకు? మీరు ఇవాళ ఒక పార్టీ పెట్టుకున్నారు, జనసేన చిల్లర పార్టీ. ఆ పార్టీలో ఎవరు హిందువులు లేరా? మీరు కూడా కన్వర్ట్ అయిపోయినారా? ఇవాళ మీరు సెక్యులరిజం ఏదోదో మీరు మాట్లాడుతున్నారు. అసలు సెక్యులరిజం గురించి మీకు తెలుసా? ఎలక్షన్ అయితే లేదు కదా, ఇప్పుడు ఇంకా ఎలక్షన్ అయిపోయింది, మీ జగన్ ఉన్నారు ముఖ్యమంత్రి, బాగా ఇస్తారు ఇప్పుడు మీకు. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏమీ లేదు, అసలు హిందువుల పైన మీరు ఈ విధంగా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అసలు ఏంది మీ ఉద్దేశం? ఏంది ఇవాళ మీరు షార్ట్లో హిందూ ధర్మం గురించి మీరు చెప్పినారు, కనీసం పూర్తిగా చెప్పండి అసలు మీ ఉద్దేశం ఏంది. హౌ బై నేను వేరే ధర్మంలో వెళ్ళిపోయినా హిందూ ధర్మం అయితే నాకు కోపం, హిందూ ధర్మం అసలు ఉండొద్దు, హిందువులే ఉండొద్దు, ఇట్లాంటి మీ ఆలోచన ఉంటే రండి మీరు చెప్పండి, దానికి క్లియర్ చెప్పండి. మళ్ళా చూడండి మీ భాషలో మీకు నచ్చిన అట్లాంటి మీకు కామెంట్ కూడా మేము ఇస్తాం. ఖబర్దార్ కమన్, ఖబర్దార్ అంటున్నాను నేను మీకు. పవన్ కళ్యాణ్ గారు మీ పేరు కూడా ఇప్పుడు నేను మర్చిపోయినా, ఒకప్పుడు మీ ఫ్యాన్ అందరు ఉండే, మేము కూడా దాంట్లో ఒకటి. కానీ మీరు ఇవాళ హిందూ ధర్మం పైన కామెంట్ చేశారు, ఖబర్దార్. మీరు చెప్పిన మాటలు మీరు రిటర్న్ తీసుకోవాలి, లేకపోతే వచ్చే సమయం మీకు చాలా ఇదే మాటలు మీకు భారీ పడుతుంది, యాద పెట్టుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.